కోళ్ళల్లో వచ్చే మశూచి వ్యాధి, దాన్నే అమ్మవారు పోచమ్మ అని కూడా అంటారు. గ్రామీణ ప్రాంతాలలో కోళ్ళకు ఇటువంటి వ్యాధి అధికంగా వస్తుంది. ఈ వ్యాధి కూడా ఇది ఒక గాలి ద్వారా వస్తుంది. ఈ వైరల్ ద్వారా వచ్చటం వలన ఈ కోళ్ళు అధికంగా చనిపోయే అవకాశం ఉన్నందున వీటికి చికిత్స కూడా చేసుకోవచ్చు. ఆ చికిత్స విధానం కూడా మనలో ఉంది, వాటికి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఎక్కువ శాతం ఈ గ్రామీణ ప్రాంతాలలో కోళ్ళకు టీకాలు అధికంగా వేసుకోనందున ఈ వ్యాధి అధికంగా సోకి కోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఈ వ్యాధి సోకిన కోళ్ళను ముందుగా మనం ఆ గుంపు నుండి మనం ముందుగా వేరు చేయాలి. వేరు చేసి వాటికి మనం చికిత్స కూడా చేసుకోవచ్చు. చికిత్స కావాల్సిన మందులు కూడా మనం ఉంచుకోవచ్చు. వాటికి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడాలి, 3 లేదా 4 రోజులు వాడాలి. వాటికి సిప్రావెక్సిన్ కానీ అటు కాకుండా జెంటమైసిన్ ఇంజెక్షన్స్ కానీ ఇంజెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ శాతము వాటికి ఈ పోచమ్మ అనే వ్యాధి ఈ ముఖం మీద, ఆ మూతి మీద ఎక్కువగా కురుకులుగా గుడుకలుగా వస్తూ ఉంటాయి. వాటి వచ్చడం వలన అది ఏ మేత తీసుకున్నందున ఇవి ఎక్కువ శాతం చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి ఆహారంగా మనం కూడా ఇవ్వడానికి వాటికి చిన్న చిన్నగా ఉల్లిపాయలు వేయచ్చు. అటుగాక రావులు సజ్జలు అటువంటివి కూడా మనం వాటికి పెట్టినట్లయితే కొంచెం శక్తిగా ఉండి రోగాన్ని నిలదొక్కగలుగుతాయి. అవే ఈ కురుకులకు వచ్చిన వాటికి పైపూతగా మనము వాటికి మీద బోరిక్ యాసిడ్ అని గ్లిజరిన్ బోరిక్ కానీ పేస్ట్గా చేసి పెట్టవచ్చు. తర్వాత నిమ్లెంట్ కూడా వాటికి మీద పూతగా కూడా మనం పోయచ్చు. ఈ మందులు మన పశు వైద్యశాలలో దొరుకుతాయి. కాబట్టి మీరు పశు వైద్యశాలకు వచ్చి డాక్టర్ ఇట్లా సంప్రదించినట్లయితే ఈ మందులు మీకు ఇవ్వబడుతుంటాయి. ఇవే మందులు ఇట్లా పశు వైద్యశాలలో ఇట్లా దొరకనట్లయితే మనకు అందుబాటులో ఉన్నటువంటిది మనం కూడా చికిత్స మనం చేసుకునే విధానం మనకు ఉంది అందుబాటులో. అదే వేపాకు కానీ మన పసుపు కానీ ఈ రెండు కలిపి పేస్ట్గా చేసి ఈ మెత్తగా నూరి వాటిని ఈ కురుపులు బుడపెలపై ఈ కురుపులపై మనం ఆ పేస్ట్గా రాసినట్లయితే అవి కూడా తగ్గిపోయి అవకాశం ఉంటుంది. అలాగే 3-4 రోజులు ఇలా చేసినట్లయితే ఇవి రోగ బారి నుండి తగ్గే అవకాశం ఉంటుంది, ఈ కురుపులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ శాతము ఈ కోళ్ళలో రోగం ఎండాకాలంలో వస్తుంది కాబట్టి ఈ రైతులు కూడా ఈ ముందు జాగ్రత్తగా డాక్టర్లు దగ్గరలో ఉన్న పశు వైద్యశాలలో పశు వైద్యాధికారిని కలిసి తగిన మందులు వాడే విధానాన్ని కూడా తెలుసుకొని వాటికి వాడినట్లయితే మనం కోళ్ళను మనం సంరక్షించుకోవచ్చు.